లేదు. నీ మీదే నీ కుటుంబం, నీ మీదే నమ్మకం లేక సుప్రీంకోర్టుని ఆశ్రయించి సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక హక్కుల పరిగణలోకి తీసుకొని కేసుని వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక హక్కులే లేవు. ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళకి లేవు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యించిందంటే వ్యాఖ్యానించిందంటే ఇంకా కామన్ మ్యాన్కి ఎక్కడున్నాయి? నీ శత్రువులకి, నిన్ను నీ అవినీతిని క్వశ్చన్ చేసే వాళ్ళకి, నీ ఇష్టారీతిన నీ పోలీసుని పెట్టి గోడలు దుక్కి అరెస్టులు చేపిస్తూ ఉన్నావు, అక్రమ కేసులు పెట్టిస్తూ ఉన్నావు, హత్యలు చేయిస్తూ ఉన్నావు, దాడులు చేయిస్తూ ఉన్నావు. ఎవరన్నా ప్రతిపక్ష నాయకుడు గొంతెత్తే వాళ్ళ మీద అక్రమ కేసు, లేదంటే వాళ్ళ ఇంటి మీద దాడి, లేదంటే లేపేయటం. సాక్షాత్తు వివేకానందరెడ్డి హత్య కేసులో ముఖ్యులుగా ఉన్న ముగ్గురు సాక్షులుగా కానీ ముఖ్యులుగా ఉన్నటువంటి ముగ్గురిని ఈ పాటికే లేపేశారు, ఇప్పటికే లేపేశారు. ఉన్నటువంటి అప్రూవర్గా మారిన దస్తగిరి నా ప్రాణాలకి లక్షణం లేదు, వాస్తవాలన్నీ చెప్పాడు దస్తగిరి బయటకు వచ్చి. నా ప్రాణాలకి లక్షణ కల్పించండి మహాప్రభు అని కడప ఎస్పీని, కడప అధికారుల్ని, వాళ్ళ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నాడు. కోర్టు ఆదేశించిన అతన్ని కూడా లేపేయడానికి ట్రై చేస్తున్నానని స్వయానా దస్తగిరి చెప్పాడు. మేము చెప్తున్నా ఇది, దస్తగిరే మీడియా ముందు, అలాగే ఎస్పీ గారికి ఇచ్చినటువంటి నిర్ణతులు చెప్పాడు. ఈరోజు జగన్మోహన్